బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల భూములను మైనింగ్ మాఫియాకు అప్పగిస్తుందని కాంగ్రెస్ నేత బక్క జాట్సన్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్ భూములన్నింటినీ ఈ ప్రభుత్వం వెనక్కి గుంజుకుంటుందన్నారు. ఇబ్రహీం పట్నం అబ్దుల్లాపూర్ మండలంలో బండ రావీరాల చిన్న రావీరాల్లో 1000 ఎకరాల్లో అక్రమ మైనింగ్ ను ఆపాలని 412 రోజులుగా గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తరఫున ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు నోటీసులు అందాయన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల భూములను మైనింగ్ మాఫియాకు అప్పగిస్తుందని కాంగ్రెస్ నేత బక్క జాట్సన్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్ భూములన్నింటినీ ఈ ప్రభుత్వం వెనక్కి గుంజుకుంటుందన్నారు. ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మండలంలో బండ రావీరాల చిన్న రావీరాల్లో 1000 ఎకరాల్లో అక్రమ మైనింగ్ ను ఆపాలని 412 రోజులుగా గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తరఫున ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు నోటీసులు అందాయన్నారు. నిలబడు అని అంటే నువ్వు చచ్చిపోయినట్టు అధికారిగా ఈ ప్రభుత్వం తలదించుకోవాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు, కాంగ్రెస్ పార్టీ ఏది దారబోసినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈరోజు కాల మబ్బుల్లో కరిగిపోయినాయి. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళ తరపున మేము నిలబడ్డాం. గోదండరామ్ గారు మమ్మల్ని దాదాపు 320 రోజుల కింద నన్ను తీసుకుపోయాడు. ఈరోజు కూడా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల పక్షాన నిలబడ్డది, పోరాటం కొనసాగిస్తుంది. వీళ్ళ న్యాయం జరిగేంత వరకు మన పక్షం ఉంటాం. మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే విఫలమైపోయినావు కాబట్టి నువ్వు వచ్చి మా ముందు నిలబడాలి అని చెప్పిండ్రు. మీరు మా ముందు చేతులు కట్టుకొని నువ్వు నిలబడాలి అన్నాడు. అన్న తర్వాత కలెక్టర్గా నువ్వు ఖర్చులో కూర్చొని నైతిక హక్కు నీకు లేదు. ఒక అధికారి కుర్చీలు లేదుగా నువ్వు విఫలమైపోయినట్టు. నువ్వు న్యాయస్థానం ఎదుట 4 సార్లు నీకు దీనిపైన వీళ్ళు